ఏపీ సెట్ అభ్యర్థులందరికీ కూడా ఆల్ ది బెస్ట్. ఈసారి మీరు తప్పక విజయం సాధిస్తారని ఆశిస్తున్నాను. సెట్ పేపర్ 1 2018 వీడియోగా చేయడం జరిగింది. ఇందులో ఉద్దేశం ఎవరైతే మొదటిసారిగా సెట్ రాస్తున్నారో వారికి పేపర్ ప్యాటర్న్ అనేది పరిచయం చేయడం. మీకు ఈ వీడియో ఉపయోగకరంగా ఉంటే దయచేసి ఒక లైక్ చేయండి. మీ ఆలోచనలను కామెంట్ రూపంలో కామెంట్ బాక్స్లో కానీ లేదా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన టెలిగ్రామ్ యాప్ ద్వారా కానీ పంపించగలరని మనం చేస్తా ఉన్నాను. మొత్తం ప్రశ్నలు 50, ప్రతి ప్రశ్నకు 2 మార్కులు, మొత్తం మార్కులు 100, సమయము 1 గంట. మొదటి ప్రశ్న, బోధనలో భాగం కానిది ఏ? విద్యాధ్యేయాల ఆలోచన, బి అభ్యసన సిద్ధాంతాల జ్ఞానం, సి మూల్యాంకన జ్ఞానం, డి రాజకీయాల పరిచయము. ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 2, విద్యా వ్యవస్థలోని ప్రాధాన్యతల సరైన వరుస క్రమాన్ని గుర్తించండి. 1 విద్యార్థి, 2 బోధనా పద్ధతి, 3 విద్యాధ్యేయాలు, 4 ఉపాధ్యాయుడు, 5 బోధనా అభ్యసన సామాగ్రి. ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 3, అభ్యసన ఫలితాలను ప్రభావితం చేసే విద్యార్థి లక్షణాలు. 1 పూర్వజ్ఞానము, 2 వికాస కారకాలు, 3 సామర్థ్యాలు, 4 అభ్యసన శైలులు, 5 నరవర్గీయత, 6 చర్మపు రంగు. ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 4, కింద ఇచ్చిన వాటిలో బోధనను ప్రభావితం చేయనిది ఏ? ఉపాధ్యాయుని విషయ పరిజ్ఞానము, బి భౌతిక స్వరూపము, సి బోధనా పద్ధతి, డి జీతభత్యాలు. ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 5, కింద ఇచ్చిన బోధనా పద్ధతుల అర్థాలను జతపరచుము. 1 ఇచ్చినటువంటి అంశాలను 2 జతపరచాలి. ఏ, ఏదైనా అంశానికి సంబంధించిన సమాచారం, సూత్రాలు, భావనలను మౌఖికంగా వివరించడము, బి భావాలు, అనుభవాలు, వైఖరులను పంచుకోవడము, సి తీర్పు చెప్పకుండా వీలైనన్ని భావాలను ఉత్పత్తి చేయడము, డి సామాజిక పరిసరంలో హృదయపూర్వకంగా చేసే ప్రయోజనాత్మక కృత్యం. 1 మేధోమదనము, 2 పరికల్పన, 3 ఉపన్యాసము, 4 సహకార, 5 చర్చ. ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 6, ఒక విభాజనము అసాధారణంగా పొడుగ్గా కొనదేలి ఉంటే అది ఏ? ఉత్తుంగ కకుద, బి ఉత్తాప కకుద, సి సమతల కకుద, డి మధ్యమ కకుద. ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 7, భిన్న వర్గీకృత పరిశోధక నమూనాలోని చరరాశులు ఏ? నామమాత్రపు, బి క్రమసూచక, సి అవిరళ, విరళ 2, డి అంతరం, నిష్పత్తి 2. ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 8, ఒక పరిశోధక అధ్యయన ఫలితాలను సాధారణీకరించగలిగే పరిధిని డాష్ అంటారు. ఏ అభిసరణ సప్రమాణత, బి భవితవ్య సప్రమాణత, సి అంతర్గత సప్రమాణత, డి బాహ్య సప్రమాణత. ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 9, ఒక పరిశోధకురాలు ఒక విద్యా సంవత్సర కాలంలోని విద్యార్థుల హాజరు యాదృచ్ఛికంగా విభజనం చేయబడినదా అనే విషయాన్ని తెలుసుకోవడానికి ఆ పరిశోధకురాలు ఉపయోగించవలసినటువంటి సాంఖ్యాక నికష రకం ఏ? టీ నికష, బి నిర్ధారక గుణకం, సి ద్విపద నికష, డి కైవర్గ నికష. ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 10, గుణాత్మక పరిశోధనలో సాధారణంగా ఉపయోగించే ప్రతిచయన మెలకువ ఏ? యాదృచ్ఛిక ప్రతిచయనం, బి అనుకూల, సి ఉద్దేశపూరిత, డి సముచ్చయ ప్రతిచయనం. ఆన్సర్ నెక్స్ట్ మనకు ఒక ప్యాసేజ్ ఇవ్వడం జరిగింది. దీనిలో 11 నుంచి 15 ప్రశ్నల వరకు ఈ ప్యాసేజ్ చదివి మనము ఆన్సర్స్ ఇవ్వాల్సి ఉంటుంది. మీకు ఈ 5 ప్రశ్నలు మీ చేతిలో ఉన్నట్టే కాబట్టి ఈ ప్యాసేజ్ని కేర్ఫుల్గా చదివి ఆన్సర్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. క్వశ్చన్ నెంబర్ 16, భావ ప్రసరణ ప్రారంభమయ్యేది ఒక ఆధారం, ఒక ప్రవచనాన్ని ఏ మొదలుపెట్టినప్పుడు, బి పలికినప్పుడు, సి చొరవ చూపినప్పుడు, డి ప్రారంభించినప్పుడు. ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 17, గ్రాహకుడు ఆధారానికి పంపించిన ప్రతిస్పందన ఏ బదులివ్వడము, బి పునఃప్తి, సి ప్రతిచర్య, డి ఉద్దీపన. ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 18, ఆధారాన్ని గ్రాహకునిచే సంధానం చేసేది ఏ భావప్రసరణ, బి ఛానల్, సి పదము, డి శాబ్దిక భాష. ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 19, భావ ప్రసరణ సంఘటన జరిగే స్థలము లేదా సన్నివేశము ఏ పరిస్థితి, బి స్థితిగతులు, సి జరగటము, డి సందాయకము. ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 20, మాట్లాడేవారి భావ ప్రసరణ ధ్యేయమైనటువంటి భావం
కలిగి ఉండేది ఏ ఉద్దేశము బి నేపథ్యము సి అనుస్థాపనము డి అభిలాష ఆన్సర్ ఇక్కడ మీకు నోట్ ఇవ్వడం జరిగింది క్వశ్చన్ నెంబర్ 21, 22, 23 ప్రశ్నల్లో ఒక పద్ధతిని పాటించే ఒక సంఖ్యాశ్రేణి కానీ ఒక అక్షర శ్రేణి కానీ లేదా ఈ రెండింటిని కలిగిన శ్రేణి ఇవ్వబడ్డాయి ఆ పద్ధతిని గుర్తించి ఆ శ్రేణిలో ఇచ్చినటువంటి ఖాళీల్లో ప్రశ్న దిగువన ఇచ్చినటువంటి ఆప్షన్స్ నుంచి సరైన దాన్ని ఎంపిక చేయాలి క్వశ్చన్ నెంబర్ 21, 6, 27, 128-3130 ఆప్షన్స్ 1031 బి 629 సి 369 డి 209 ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 22 ఎంఎన్ పిటి జేకే ఎంక్యూ జిహెచ్ జేఎన్ తర్వాత డాష్ ఏబి డిహెచ్ ఏ డిఈజికే బి డిజిఈకే సి డిఈకేజి డి డికేజిఈ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 23 ఈ 1వి డి 3డబ్ల్యూ సి 5ఎక్స్ నెక్స్ట్ డాష్ ఏ 9జెడ్ ఏ ఇ 9డబ్ల్యూ బి బి 8వై సి బి 7వై డి బి 6ఎక్స్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 24 ఒక కోడ్లో బిఐఎల్ఎల్ని డికేఎన్ఎన్గా కోడ్ చేస్తే ఆ కోడ్ భాషలో ఎస్సిఎన్టీకి కోడ్ పదం ఏంటి ఏ విజిపిఏ బి యూజిపివి సి యూజిపియు డి విజిపియు ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 25 ఒక కోడ్ భాషలో సిఓఎంఈ అనే పదానికి ఎక్స్ఎల్ఎన్వి కోడ్ అయితే ఆ కోడ్ భాషలో డబ్ల్యూజెడ్జీవిగా కోడ్ అయిన పదం ఏమిటి ఏ జిఏటిఏ బి హెచ్ఏటిఏ సి డిఏటిఏ డి డిఏటిఏ ఆన్సర్ ఇక్కడ మీరు ఒక సూచనను గమనించాలి 26, 27 ప్రశ్నలకు ఒక నిర్దిష్ట సంబంధం గల జత పదాలు ఇవ్వబడినాయి అదే సంబంధం గల మరొక జత పదాలను ఇచ్చి 4 ఆప్షన్స్ నుంచి మీరు సరైన ఆప్షన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది క్వశ్చన్ నెంబర్ 26 ఆహారం ఆకలి నిద్ర ఆప్షన్స్ ఏ విశ్రాంతి బి రాత్రి సి కల డి అలసట ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 27 వేసవి కాలం చలికాలం ఆప్షన్స్ ఏ సోమవారము శనివారము బి మంగళవారము సోమవారము సి ఆదివారము సెలవు దినము ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 28 బస్సు స్కూటరు రవాణాల జగల సంబంధాన్ని సూచించేందుకు క్రింది వానిలో సరైన పటము ఏది ఆన్సర్ ఇక్కడ మీకు ఒక నోట్ ఇవ్వబడింది యువతను సూచించేటువంటి త్రిభుజంను నిరుద్యోగులను సూచించే చతురస్రంను చదువుకున్న వారిని సూచించే వృత్తంను కలిగిన ఈ క్రింది పటాన్ని పరిశీలించి 29 మరియు 30 ప్రశ్నలకు జవాబులు ఇవ్వాల్సి ఉంటుంది 29వ ప్రశ్న చదువులేని నిరుద్యోగ యువతను సూచించే ప్రదేశము ఏ 5, B 4, C 6, D 7 ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 30 చదువుకున్న నిరుద్యోగ యువతను సూచించే ప్రదేశాలు ఏ 3 మరియు 6, B 7 మరియు 5, C 5 మరియు 6, D 4 మరియు 5 ఆన్సర్ ఇక్కడ మీకు ఒక సూచన ఇవ్వడం జరిగింది కింద ఇచ్చిన వలయపటం ఒక పుస్తకాన్ని ప్రచురించినందుకు ఆయన ఖర్చుకు సంబంధించిన శాతాల విభజనం తెలియజేస్తుంది ఇచ్చిన వలయపటాన్ని అధ్యయనం చేసి 31 నుంచి 35 వరకు గల ప్రశ్నలకు మీరు సరైన సమాధానాలను గుర్తించాల్సి ఉంటుంది ఇక్కడ ఇచ్చినటువంటి వలయంలో ప్రింటింగ్ కాస్ట్ 20%, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ 10%, పేపర్ కాస్ట్ 25%, బైండింగ్ కాస్ట్ 20%, రాయల్టీ 15%, ప్రమోషన్ కాస్ట్ 10%గా ఇవ్వడం జరిగింది క్వశ్చన్ నెంబర్ 31 ఒక నిర్దిష్ట సంఖ్యలో పుస్తకాలు ప్రచురించినందుకు ఒక ప్రచురణకర్తకు రూపాయలు 30,600 రూపాయలు ముద్రణ ఖర్చులకు చెల్లిస్తే ఆ పుస్తకాలపై చెల్లించిన రాయల్టీ ఎంత అవుతుంది ఏ 19,450 రూపాయలు బి 21,200 సి 22,950 డి 26,150 ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 32 రాయల్టీ చెల్లించడానికి అయిన ఖర్చును సూచించే వృత్తఖండం యొక్క కేంద్ర కోణం ఎంత ఏ 15 డిగ్రీలు బి 24 డిగ్రీలు సి 54 డిగ్రీలు డి 48 డిగ్రీలు ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 33 ఒకవేళ 5,500 కాపీలను ప్రచురిస్తే వాటి రవాణాకు అయిన ఖర్చు 82,500 రూపాయలు అయితే ప్రచురణకర్త 25% లాభం సంపాదించడానికి ఆ పుస్తకం ధర ఎంత ఉండాలి
సబ్స్క్రిప్షన్స్ 87.50 పైసలు, టి 191.50 పైసలు, టి 175 రూపాయలు, టి 180 రూపాయలు. ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 34. పుస్తకం యొక్క ముద్రిత వెల కొనుగోలు వెలపై 20% అధికంగా ఉంది. ఒకవేళ ఆ పుస్తకం ముద్రిత వెల రూపాయలు 180గా ఉంటే పుస్తకం యొక్క ఒక్క కాపీ కొరకు ఉపయోగించిన కాగితం ఖర్చు ఎంత? ఆప్షన్స్ ఏ 36 రూపాయలు, బి 37.50 రూపాయలు, సి 42 రూపాయలు, డి 44.25 రూపాయలు. ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 35. ముద్రణ ఖర్చు కంటే పుస్తకంపై చెల్లించే రాయల్టీ శాతం ఎంత తక్కువ? ఆప్షన్స్ ఏ 5%, బి 33.5%, సి 20%, డి 25%. ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 36. సర్వర్తో ప్రత్యక్ష సంధానం కాకుండానే వెబ్ ఆధారిత ఉపకరణాలు అనువర్తనాలను ఉపయోగించి ఇంటర్నెట్ నుండి వనరులను తిరిగి తెచ్చుకునే సమాచార సాంకేతిక ఐటీ సేవలను బట్వాడా చేసే పద్ధతిని ఏమంటారు? ఏ వికీపీడియా, బి ఎల్ఏఎన్, సి డబ్ల్యూఏఎన్, డి క్లౌడ్ కంప్యూటింగ్. ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 37. క్యూఆర్ కోడ్కు సంబంధించి కింద ఇచ్చిన వాటిలో సరైనవి: 1. తెలుపు నలుపు చతురస్రాలతో రూపొందించబడిన యంత్రం, చదవగలిగే బార్ కోడ్ కలిగిన ద్విమితీయ మాత్రిక. 2. యూఆర్ఎల్ లేదా టెక్స్ట్, ఈమెయిల్స్, వెబ్సైట్స్, ఫోన్ నెంబర్లతో నేరుగా అనుసంధానం ఏర్పరిచే సమాచారాలను నిక్షిప్తం చేయడానికి ఉపయోగిస్తారు. 3. అది 7089 అనే డిజిట్స్ వరకు నిక్షిప్తం చేసుకోగలదు. ఆప్షన్స్ ఏ 1-2 మాత్రమే సరైనవి, బి 2-3 మాత్రమే సరైనవి, సి 1-2-3 సరైనవి, డి 1-3 సరైనవి. ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 38. VoLTE సూచించేది ఏ వాయిస్ ఓవర్ లాంగ్ టర్మ్ ఎవాల్యూషన్, బి వాయిస్ ఓన్లీ లోకల్ టెలికామ్ ఎంటర్ప్రైజెస్, సి వెలాసిటీ ఆఫ్ లోకోమోటివ్ టెలికామ్ ఎఫిషియన్సీ, డి వర్చువల్ ఆఫీస్ లెవెల్ ఆఫ్ టెలికామ్ ఎంటర్ప్రైజెస్. ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 39. కింద ఇచ్చిన ICT పదజాలాన్ని వాటి అర్థాలతో జతపరచము. పట్టిక 1. ఏ కంప్యూటర్ పరిభాషలో రాసిన సూచనల సమితి, బి అంతర్జాలంలోని పేజీలను ఫైళ్లను లభ్యం చేయించి ప్రదర్శించే సాఫ్ట్వేర్, సి సంబంధం లేని ఆసక్తి లేని సమూహాలకు వాణిజ్య ప్రకటనలను సందేశాలను గుడ్డిగా చేరవేసే పద్ధతి, డి మిగతా అంతర్జాలం నుండి ఒక సమాహారాన్ని నెట్వర్క్ని ఏకాకిని చేసి నిర్దిష్ట రాకపోకలను మాత్రమే అనుమతించే ఒక నిర్మాణం. పట్టిక 2లోని సరైన జతలు: 1 ఫైర్వాల్, 2 కుకీస్, 3 బ్రౌజర్, 4 ప్రోగ్రామ్, 5 స్పామ్. ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 40. ICTకి సంబంధించి కింద ఇచ్చిన వాటిలో సరికానిది ఏది? ఏ ICT ఒక ఆధునిక బోధన ఉపకరణ, బి బోధనలో ICTని ఉపయోగించడం వల్ల ఉపాధ్యాయునికి భౌతిక శ్రమ తగ్గుతుంది, సి ICT ఉపాధ్యాయునికి ప్రత్యామ్నాయము, డి బోధనలో ICT ఉపయోగించడం వల్ల అభ్యసన సౌలభ్యం అవుతుంది. ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 41. కింది వాటిని జతపరచుము: 1 వర్ణ సంకేతము, 2 తొలగించు పద్ధతులు. 1 పసుపు పచ్చ ప్లాస్టిక్ సంచులు, 2 నల్లటి ప్లాస్టిక్ సంచులు, 3 నీలి మరియు తెలుపు ప్లాస్టిక్ సంచులు, 4 ఎరుపు ప్లాస్టిక్ సంచులు. 2 తొలగించు పద్ధతులు: 1 భూగర్భంలో పాతర వేయటము, 2 భస్మీపటలము చేయటం లేదా భూమిలో పూడ్చుట, 3 ఆటో క్లీన్ చేయడము, రసాయనాలు వాడటము, 4 మైక్రోవేవ్ వాడటము, నాశనం చేయడము. ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 42. ఈ క్రింది వాటిని భూ ఉపరితలం నుండి ప్రారంభించి వాతావరణ పొరలను క్రమముగా అమర్చుము: 1 మీసోస్పియర్, 2 థర్మోస్పియర్, 3 మీసోపాస్, 4 ట్రోపోపాస్, 5 స్ట్రాటోస్పియర్, 6 ట్రాపోస్పియర్, 7 స్ట్రాటోపాస్. ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 43. భూగోళంపై కోరల్ రీఫ్లు ప్రధానంగా వీటిలో విస్తరణ చెందాయి: ఏ సమశీతోష్ణ జలాలు, బి ఉష్ణమండల జలాలు, సి అంటార్కిటిక్ జలాలు, డి ఆర్కిటిక్ జలాలు. ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 44. పర్యావరణాన్ని ప్రభావితం చేయటాన్ని అంచనా వేయటానికి ఇది ఈ మాత్రిక బాగా తెలిసిన పద్ధతి: ఏ లియోపాల్ట్ మాత్రిక, బి స్పియర్ మాత్రిక, సి సరటోగా మాత్రిక, డి అణుకటకాల పరస్పర చర్యల పద్ధతి. ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 45. సహజ ఉద్యానవనాలు
వన్యజీవ రక్షణ కేంద్రాలు, జీవావరణ రక్షిత ప్రాంతాలు, పవిత్ర అరణ్యాలు, రిజర్వ్ అడవులు వంటి రక్షిత ప్రాంతాలు వీటికి ఉదాహరణలు. ఆప్షన్స్ ఏ ఎక్స్ సిటు సంరక్షణ, బి ఇన్ సిటు సంరక్షణ, సి సైబర్నెటిక్ సంరక్షణ, డి లైబిక్స్ సంరక్షణ. ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 46. ఎన్ఐఆర్ఎఫ్ సూచించేది ఏ నేషనల్ ఇన్ఫర్మేషనల్ రిపాజిటరీ ఫండ్, బి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ ఫోక్స్, సి నేషనల్ ఇన్స్టిట్యూషన్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్, డి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్. ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 47. ప్రగతికి సంబంధించి కింద ఇచ్చిన వాటిలో ఏది సత్యము? ఒకటి, బాలికల కోసం ఏఐసిటిఈ ప్రవేశపెట్టిన ఉపకార వేతనము. రెండు, ప్రతి సంవత్సరం సాంకేతిక విద్యా బోధనా రుసుముగా చెల్లించే వాస్తవ మొత్తం లేదా 30,000లో ఏది తక్కువైతే అది. మూడు, ప్రతి సంవత్సరం సాంకేతిక విద్య అభ్యసనానికై 10 నెలల పాటు ప్రతి నెలకు 2,000 అనుబంధ మొత్తం చెల్లించడము. ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 48. నేషనల్ నాలెడ్జ్ కమిషన్ 2006-2009 నివేదికలో భాగం కానిది ఏ జ్ఞాన సౌలభ్యత, బి జ్ఞాన భావనలు, సి సేవల బట్వాడా, డి జ్ఞానాన్ని అరువు తెచ్చుకోవడం. ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 49. ఒక విద్యా సంస్థ నాక్ గుర్తింపు పొందడానికి సాధించవలసిన కనిష్ట సిజిపిఏ సమిష్టి గణనలు. పరిమాణాత్మక, గుణాత్మక. ఆప్షన్స్ ఏ 1.50, బి 1.51, సి 2.01, డి 2.51. ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 50. కింద ఇచ్చిన సంస్థలు వాటి కేంద్రాలను జతపరచము. పట్టిక 1. ఏ హైదరాబాద్, బి దోనపాల, సి మనేసర్, డి డెహ్రాడూన్. పట్టిక 2. 1. నేషనల్ బ్రెయిన్ రీసెర్చ్ సెంటర్. 2. యూనివర్సిటీ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ స్టడీస్. 3. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్. 4. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ. 5. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్. ఆన్సర్